మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ బ్లాగ్స్ మా మల్లె మొక్కను చూపిస్తానండి చూడండి ప్రతి కొమ్మకి పువ్వులతో ఎంత అందంగా ఉందో ఈ మల్లంటుకి ప్రూనింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను అలానే ఈ మల్లె మొక్కకున్న ఆకులన్నీ మనం అప్పుడు దువ్వేశాం కదండి మొత్తం ఆకులన్నీ తీసేశాక ఈ మల్లె మొక్కకి ఆకులు ఎక్కువగా రావటానికి కానీ బలం సరిపోవడానికి కానీ వర్మీ కంపోస్ట్ ఇచ్చి చూపించాను కదండి అలానే కంటిన్యూగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇప్పటికీ నేను ఒక త్రీ టైమ్స్ వర్మీ కంపోస్ట్ అనేది ఈ ప్లాంట్కి ఇచ్చానండి అలా ఇవ్వడం వల్ల నా మల్లె మొక్క ఎంత బుషీగా తయారయ్యి అన్ని గ్రీన్గా ఆకులతో మొత్తం పువ్వులతో చాలా హెల్తీగా ఉంది కదండి ఈ మల్లె మొక్కకి నాకు లాస్ట్ మంత్ నుంచే పువ్వులు రావటం అనేది మొదలైందండి స్టార్టింగ్ వచ్చి ఒక ఐదారు పువ్వులతో స్టార్ట్ అయింది ఆ పువ్వుల్ని మనం తెంపేసుకున్న తర్వాత ఆ కొమ్మలను కూడా మనం పించి చేసుకుంటే ఇట్లా రెండు మూడు కొమ్మలు అనేవి ఏర్పడి మనకి పువ్వులు ఎక్కువ రావటం అనేది జరుగుద్దండి కొమ్మ కొమ్మకి మొగ్గలు అనేవి వస్తాయండి ఇలా ఎక్కువ ఎన్ని మొగ్గలు వస్తే మనకి అన్ని పువ్వులు అనేది ఈ మొక్క నుంచి అన్ని ఎక్కువగా తీసుకోవచ్చు అందుకనే మల్లె మొక్కకి తప్పనిసరిగా మనం ఎప్పుడూ చేసుకుంటూ ఆకులన్నిటినీ దువ్వేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా చిగురులు అనేవి స్టార్ట్ అయ్యి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా పెరిగి మనకి మొక్క బుషీగా తయారయ్యి ప్రతి కొమ్మ నుంచి మల్లె మొగ్గలతో మల్లె పువ్వులతో మనకి ఈ విధంగా కనువిందు చేస్తుందండి ఈ మల్లె పూల మొక్కకి ఎక్కువగా మొగ్గలే ఉన్నాయండి ఈ విచ్చుకున్న పువ్వులైతే ఇప్పుడు నేను తెంపుకుంటాను నా దగ్గర ఉన్న ఈ మల్లెపూల చెట్టు వచ్చి డబల్ మొగ్గ అంటారు చూడండి అంటే ఈ పువ్వు వచ్చి చాలా తిక్కుగా విచ్చుకున్నప్పుడు చాలా దగ్గర దగ్గరగా పెటల్స్ అనేవి ఉంటాయి దొంతర మల్లి అంటారు కదండి ఆ మల్లి ఈ మల్లెపూలని ఎక్కువగా పూల జడగచ్చే మల్లె పువ్వులు అని అంటారు ఈ మల్లెపూల కోసం మా చిన్నప్పుడు మేము తోటలకి వెళ్ళి ఉదయమే మొగ్గలుగా ఉండగానే పూల జడకి సరిపడా మొగ్గలనేవి కొనుక్కొచ్చుకునేవాళ్ళమండి మొగ్గల సైజును బట్టి రేట్ అనేది ఉండేవి వంద పువ్వుల నుంచి నూట యాభై పువ్వుల వరకు మేము మా పెద్దవాళ్ళ ఇంట్లో చెప్తే మా జడకి సరిపడా పువ్వులనేవి కొనుక్కొచ్చుకొని వీటిని చీపురు పుల్లలకి గుచ్చి పూల జడలాగా కట్టేవారండి జడకి స్ట్రైట్గా రావటానికి ఈ చీపురు పుల్లల్ని నల్లదారం సహాయంతో మన జడకు చుట్టేవారు ఇట్లా మా పెద్దమ్మ మా అమ్మ ఇద్దరు ఒక మూడు గంటలైతే మాకు పూల జడ వేయటంలోనే సమయాన్ని కేటాయించేవారండి వాళ్ళు వేసినప్పుడు స్ట్రైట్గా నుంచోవడం కూడా మాకు చాలా కష్టం అనిపించేది చిన్నప్పుడు బట్ అలా వేసి ఆ జడను చూసి చాలా మురిసిపోయేవారు అలా ప్రతి సంవత్సరం సమ్మర్లో అయితే మా ఇంట్లోనే ఉన్న ఆడపిల్లలందరికీ ఒకరోజు ఒకరికి ఒకరోజు ఒకరికి కేటాయించి ఈ మల్లె పూలతో పూల జడ్లు అనేవి వేసేవారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉండేదండి ఈ మల్లెల్ని చూస్తుంటే పూల జడ మల్లెలు అనేది గుర్తొస్తుంది ఇప్పుడు పూలజడలు అనేది మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అయితే మాకు జడ్లు ఆ విధంగా గుచ్చేవాళ్ళు ఇంకా ఈ మల్లె మొక్క విషయానికి వస్తే మల్లంటూ లేని ఇల్లంటూ ఉండేది కాదండి మా చిన్నప్పుడు అంతే ఇప్పుడు అంతే అందుకే నాకున్న ఈ కొద్దిపాటి టెర్రస్ పైన నేనైతే ఒక మొక్కను పెట్టుకున్నాను ఈ ఒక మొక్కే నాకు రోజుకి ఇన్ని పువ్వులు అనేవి ఇస్తుంది వీటి సువాసన కూడా చాలా బాగా వస్తుందండి ఒక గుప్పడి మల్లెలైనా చాలు ఈ సువాసన భరితమైన మల్లెలు ఇక ఈ మల్లె మొక్కని మనం సమ్మర్ ప్లాంట్గా చెప్పుకుంటాం కదండి దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఈ మల్లె అంటుకి ఎండ అనేది మినిమం ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా తగలాల్సిందే ఎక్కువ ఎండ తగిలే ప్రదేశంలో మనం పెట్టుకుంటే ఎక్కువ పూలు అనేవి వస్తాయండి అలానే మనం మల్లె మొక్క నుంచి ఎక్కువ మల్లెలు తీసుకోవాలి అంటే అన్ని మొక్కలకి ఏ విధంగా అయితే మనం ఫెర్టిలైజర్స్ ఇస్తామో అదే విధంగా ఈ మల్లె మొక్కకి ఫెర్టిలైజర్స్ అనేది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇస్తే సరిపోతుందండి ఇంకా ఈ మల్లె మొక్కకి ఎటువంటి అడిషనల్ కేర్ అంటూ అవసరం లేదు ఓన్లీ ప్రూనింగ్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎండ తగిలే ప్రదేశంలో పెడితే మనం డైలీ ఇన్ని మొగ్గలనైతే మన మల్లె మొక్క నుంచి మనం తీసుకోవచ్చు నాకు ఉన్న ఒక్క మొక్క నుంచే నాకు సరిపడా అనేవి ఈ మొక్క ఇస్తుందండి ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మీ డూయింగ్ మోర్ వీడియోస్ అలానే నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ